జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యాత్ర కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన వారాహి వాహనానికి విజయవాడలో కనకదుర్గమ్మ సన్నిధిలో నిర్వహించనున్న ప్రత్యేక పూజల సందర్భంగా బుధవారం దర్శిలోని అద్దంకి రోడ్డులో గల శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో జన సైనికులు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపతో యాత్ర విజయవంతంగా పూర్తి కావాలని పవన్ కళ్యాణ్ కు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐటీ కోఆర్డినేటర్ ఉల్లి బ్రహ్మయ్య, జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు మరియు పడమర గంగవరం వార్డ్ మెంబర్ పసుపులేటి చిరంజీవి, పార్టీ దర్శి పట్టణ అధ్యక్షులు చాత్రాసి కొండయ్య, నియోజకవర్గ నాయకులు ఉప్పాల పాపారావు, ఉల్లి వెంకటేష్, ఉప్పు అంజీ, ఎస్కే వెంకటేష్, ఎస్కే భాష, తిరుమల వెంకటేశ్వర్లు, చొప్పరపు తేజ తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గా భవానీ మాతా మలగన్నమ్మ శక్తికి నమో పార్వతి పదే హర హర మహాదేవ సింధు శంకర కులో గణేశ్వరాస్కి కులో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కులో నీలంబరమ్మ వారికి కులో నాగేంద్ర స్వామికి కులో సీతారామచంద్ర సమేత ప్రసన్నాదేవ స్వామికి కులో రుద్రీశ్వర సమేత ప్రేమ స్వామికి దేవతలకు పూజా కార్యక్రమాలు మొదలుపెట్టాము. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ఫుల్ గా తీసుకొని ఏ అడ్డంకులు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఎదుర్కొని నిలబడి సక్సెస్ఫుల్ గా విజయవంతం చేయాలని 2024లో పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూసుకోవాలని ఆశగా ఎదురు చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ని సాధించి పవన్ కళ్యాణ్ సీఎం చేసేదాకా నిద్ర నిద్రపోకుండా పనిచేయాలని ప్రార్థిస్తున్నాం. ముందుగా అందరికి నమస్కారం. నిన్న మన అధ్యక్ష శ్రీ పవన్ కళ్యాణ్ గారు పట్టగట్టు శ్రీ అంజనీ దేవస్థానంలో అంజనీ పుత్రుడైన పవన్ కళ్యాణ్ గారు ఆయన ఆశీస్ తీసుకుని వారాహి వాహనం ఒక కాషాయ రంగుతో దుస్తుల్ని విధించడానికి బయలుదేరాడు. అలాగే ఈరోజు మన విజయవాడలో కొండపైన వచ్చిన దుర్గమ్మ అక్కడ పూజా కార్యక్రమం చేస్తున్నారు. వారాహి మన రాష్ట్రం మొత్తం అన్ని చోట్ల తిరుగుతూ ఏ అడ్డంకు రాకుండా ఏ ఇబ్బంది లేకుండా చూసుకొని ఆయన కష్ట ఐశ్వర్య ఆరోగ్యం విజయవంతం చేకూరాలని ఆ దుర్గమ్మ తల్లిని మన దర్శిలో ఉన్న అదే దుర్గమ్మ తల్లిని మనమందరం వేడుకుంటూ రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆయనకి కట్టుబట్టుగా పనిచేస్తూ మనమంతా కలిసికట్టుగా వెళుతూ విజయాన్ని చేకూర్చి ఆయనకు విజయం అందించేటట్టు మనం కలిసికట్టుగా పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ఏ అడ్డంకు లేదైనా కూడా ముందుకు వెళ్ళిపోయే విజయం సాధించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. జై హింద్, జై పవన్ కళ్యాణ్. ఈరోజు మన ఏపీ ప్రజలందరూ కూడా మా వినపం, మన యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజా సేవకై అంకిత భావంతో కృషి చేస్తూ ఈరోజు వారాహిని ఆంధ్రప్రదేశ్ మన దుర్గమ్మ గుడి దగ్గర పూజా కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఇంకా త్వరలో ప్రజల ముందుకు రావడానికి మన యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వస్తా ఉన్నారు. కాబట్టి ఏపీ ప్రజలందరూ కూడా మన యొక్క అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని అత్యంత జన సమాజంతో వచ్చి ప్రజలందరూ కూడా జీవించవలసిందిగా, ఆయన యొక్క అడుగుదలలో నడవలసిందిగా ప్రజలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాం. జై హింద్, జై జనసేన. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేసిన వారాహి యాత్ర కార్యక్రమం విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర పూజా కార్యక్రమం పవన్ కళ్యాణ్ గారు స్టార్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా దర్శి నియోజకవర్గం నుంచి దర్శి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులందరూ అమ్మ దర్శి అమ్మవారి దగ్గర నుంచి పూజా కార్యక్రమం జరిగింది. మహారాజ్యాంగా